ఇదిగోండి, నేను అర కేజీ మటన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముందుగానే పట్టించేస్తున్నానండి. ఇదిగోండి కూర అయితే అర కేజీ మటన్ ఇది విజిల్ చేయించడం వల్ల గింజలు కూడా ఇట్టే ఉడికిపోయింది, అందుకే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను, సరిపోయింది. ఇదిగోండి ముక్క కూడా తీసుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. కూర అయితే ఉందండి, ఎంత ఎక్సలెంట్గా ఉందంటే. హాయ్ అండి, ఇదే లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. వర్షం వస్తుంది కానీ గుమాయింపు అయితే తగ్గలేదండి, అలా పడుతూ ఉంది. ఎండ వాన అసలు మే నెలలాగే లేదు, ఇంకా నేను ఆవకాయ పచ్చడి కూడా పెట్టలేదు, పెడతానండి ఇంకా చూసుకుని. ఇంక ఈ వర్షం తగ్గుతుందేమో చూద్దాం. పని ఎండబెట్టుకుంటుంటే మనం ఇప్పుడు బయట ఏదైనా ఉప్పు ఎండబెట్టినా, కావాలి ఎండబెట్టుకుని పొడి చేసుకుందామన్నా ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఈ వర్షం పడుతున్నప్పుడు కొంచెం వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది, అలా ఏయో చేస్తూనే ఉంటున్నాను. ఇప్పుడైతే నేను మటన్ తెప్పించానమాట. మటను మామిడికాయ చాలా స్పెషల్గా చేసుకుంటాం మేము. అంటే మటన్ మామిడికాయ, మటన్ గోంగూర, మటన్ చింత చిగురు ఇలా చాలా బాగుంటాయి కదా టేస్ట్ అయితేనే. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే మటన్ అండ్ మామిడికాయ పనస పిక్కల కూర. మే నెలలో మనకి పనస పళ్ళు దొరుకుతాయి కాబట్టి పనస పిక్కలు అయితే చక్కగా ఉంటాయి, నేనైతే పొడుగ్గా కట్ చేశాను. ఇవి జీడిపప్పులా టేస్ట్ బాగుంటుందని అంటే చాలామంది లేని వాళ్ళకి ఇది జీడిపప్పు అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట. అసలు అలా వచ్చింది, అంత టేస్టీగా అంత కమ్మగా అన్ని పోషకాలు ఉన్నాయండి, అంత బాగుంటుంది. ఖచ్చితంగా మనం దీంతో మసాలా ఎగిరి పెట్టుకున్నా, ఏదైనా ములక్కాడి కూరలో వంకాయ కూరలో వేసుకున్నాం, మాసంలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మాసం మటన్ తెప్పించాను కాబట్టి మటన్లోకి పనసపిక్కలతోటి మామిడికాయ వేసి కర్రీ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఆల్మోస్ట్ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, ఎంతమందికి తెలియదో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. సరదాగా చూడాలని అదే సరదాగా ఒకసారి చదువుతాను, ఎంతమంది అనేది నాకు తెలుస్తుంది, తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. ఆంధ్ర వాళ్ళు అయితే అన్నీ కూడా నాన్ వెజ్ అన్నీ కూడా కూరగాయ ముక్కలతోటే కలిపి వండేస్తూ ఉంటాము. అదే కలిపి చక్కగా మామిడికాయ వేసి బాగుంటుంది. ఇప్పుడు వెళ్ళిపోదాం మనం. ఇదిగోండి నేనైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దీనిపైన ఉన్న పీల్ రెండు ఉంటాయి అన్నమాట, మూడు ఉంటాయి, మూడు తీసేసుకోవాలి. ముందు పనసపండు తీసిన తర్వాత దానిపై తొక్క ఉంటుంది, ఆ తొక్క తీసిన తర్వాత ఇంకో పలచగా వైట్ కలర్లో ఓ తొక్క ఉంటుంది, అది తీసేసిన తర్వాత మళ్ళీ మెరూన్ కలర్లో ఒకటి ఉంటుంది. ఆ పీల్ అంతా తీసేసి శుభ్రంగా చెక్కేసి ముక్కల కింద కట్ చేసాను. మామిడికి ఒక మామిడికి అయితే సరిపోతుంది, పుల్లటి మామిడికి. మనం పట్టుకెళ్దాం. ఒక అర కేజీ మటన్ తీసుకున్నాను, ఒక పావు కేజీ ఉల్లిపాయలు సరిపోతాయి. పక్కన తెల్ల గల్జేరు పప్పు వండుతున్నానండి. పునర్నవ అంటారు కదా దీన్ని, బయట చూసి మీరు పిచ్చి మొక్క అనుకుంటారేమో, రోడ్ సైడ్ అది ఉంటుంది. మనం సీడ్స్ అలా కూడా కలెక్ట్ చేసుకోవచ్చు, దీనికి చిన్న చిన్న వైట్ పువ్వులు పోస్తాయన్నమాట. అది కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి లేకపోయినా చక్కగా మనం వాడుకోవచ్చు అన్నమాట. అప్పుడు వారానికి ఒకసారి వండుకుంటే హెల్త్కి మంచిది. ఇదిగోండి నేను ఇంకా కుక్కర్ తీసాను, నూనె పోసుకుందాం. ముందుగా మనం పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవాలండి, ఇంకా దీనికన్నా ఎక్కువ కూడా పడుతుంది, ఎందుకంటే మామిడికాయ అనేటప్పటికి కారం కొంచెం లాక్కుంటుంది పులుపు కింద పట్టి. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఒక పావుకేజీ ఉల్లిపాయలు పడతాయన్నాను కానీ చూసుకోండి, అంటే పావుకేజీ పట్టచ్చు లేదంటే ఇంకా తక్కువ కూడా పట్టచ్చు. అంటే గ్రేవీ కావాలనుకునే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు తగిలించుకోండి. కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది, కింద పోర్షన్లో గుమ్మాలు పోయినాయండి, బాగా చేస్తున్నారన్నమాట, అందుకని అవన్నీ జరుగుతున్నాయి. అలాగే ఇది మగ్గుతూ ఉంటుంది, మీకు ఇంకోటి చూపిస్తాను. మామిడికాయ ముక్కలు పెట్టుకున్నాను అనమాట, మామిడి తండ్రి అయితే టేస్ట్ బాగుందండి. మామిడికాయ ముక్కలు ఎండలో పెట్టుకునేదాన్ని లాస్ట్ ఇయర్, అది వర్షం, అది ఇలాగిన టైంలోనే వర్షాలు అయి పడిపోయి సరిగ్గా ఎండగా కొంచెం బ్లాక్ వచ్చేసింది, తీసేసాను, అలా పాడేసాను అనమాట. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఈ ఎండగా ఆగిపోతే ఏంట్రా బాబు అనిపిస్తుంది. ఇప్పుడైతే నాకు ఇది ఉంది కాబట్టి ఎండతో పని లేదు. మామిడి దండ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది, ఇంకా సూపర్ మాట. చాలా దలసరి వేసాను, ఇంకా పలుచగా వేసుకుని ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ పెట్టుకుంటే ఒక 5 గంటల్లోనే అయిపోతుంది. నాకు 24 గంటలు పట్టింది. ఇదిగోండి చూడండి ముక్కలు చూసారా,
ఇదిగోండి అగర్వాల్ది ఫుడ్ డిహైడ్రేటర్ అన్నమాట. ఇది మనకు వారంటీ కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సూపర్ ఉంది, అసలు భలే యూస్ఫుల్ అవుతుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. 1 ఇయర్ వారంటీ ఉందండి. 5 ట్రేస్ వస్తాయి. కూరగాయల ముక్కలు, యాపిల్స్ అంటే ఫ్రూట్స్ ముక్కలు, యాపిల్ ముక్కలు, ఇలా ప్రతిదీని జుకిని కానీ క్యాప్సికమ్ కానీ ఏదైనా డ్రై చేసుకోవడానికి కూడా మనం కూరగాయల ముక్కలు అవి వాడుకోవచ్చు అండి. ఇలాగా తాటి చాప అంటే తాటి పళ్ళతో వచ్చి గుజ్జు కానీ మామిడి తండ్రి కానీ తాండ్ర వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకి చేపలు కూడా, నాన్ వెజ్ కూడా డ్రై చేసుకోవడానికి ఇచ్చారన్నమాట. ఫిష్ ఉంది చూసారా, చప్పటి పరుగులు అంటాం కదా, ఒకసారి ట్రై చేయాలి మనం. ట్రై చేద్దాం. ప్రస్తుతానికైతే ఒక ట్రైయే వాడాలి ట్రై చేయడానికైతే. ఒకసారి చేపలు కూడా చిన్న చేపలు తెచ్చి ఒకసారి డ్రై చేస్తే ఎలా ఉంటుందో చూడాలి, దాంట్లో డిహైడ్రేటర్ ఎలా అవుతుందో. ఇప్పటి వరకు అయితే నేను చేయలేదు, ఫ్రూట్స్కి మామిడి తండ్రికి అదే చేస్తున్నాను, వెజ్జే వాడుతున్నాను అనమాట. కరెంటు పోతే కొంచెం ఏమవుతుందంటే అది మళ్ళీ ఫస్ట్ నుంచి టైం పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది టైం సెట్టింగ్ కూడా ఉందండి, 70 డిగ్రీస్లో పెట్టాను ఇప్పుడు నేను అయితేని. మనం ఎన్ని గంటలు కలితే అన్ని గంటలు పెట్టుకోవచ్చు, కానీ కరెంటు పోయిన మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదొక్కటే కొంచెం అంటే మళ్ళీ మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దానిపైన అది అవుతుంది కదా, పొద్దుటే చెక్కేసి మామిడి పళ్ళు అలా ముక్కలు కోసేసి బంగినపల్లి వేసేసానండి. బంగినపల్లి ముక్కలు కోసానమాట, కలర్ మామిడికాయ కూడా బాగానే ఉంటుంది. పింక్ సాల్ట్ వేసానండి కొద్దిగానే. మా వాడు చెప్తున్నాను నేను ఎక్కడ మర్చిపోతానా మాటల్లో పడిపోయాను. కొద్దిగా పింక్ సాల్ట్ కూడా వేసాను. పింక్ సాల్ట్ హెల్త్కి మంచిదండి, వాడండి. కొంచెం కాస్ట్ ఎంత ఉండదు, ఒక 50 రూపాయలు అంటే సరిపోతుంది. అంటే మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది అనుకోండి సాల్ట్ కూడా. నేను ఇప్పుడు ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. మటన్ అయితే ఒకసారి మళ్ళీ కడుక్కొని మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముందుగానే పట్టించేస్తున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముందుగా పట్టించేయడం వల్ల ఏంటంటే ముక్క గమ్ముని ఉడికిపోతుంది. దీన్ని పక్కన పెడదాం. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగాలి కదా, వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. అలాగే ఏం తెలుసు కదా, పనస ముక్క అదే పనస గింజల ముక్కలు నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను. కావాలంటే మీరు అడ్డంగా కలుతాం, అడ్డంగా మీ ఇష్టం. ఇదిగోండి ఇవి వేసేద్దాం. ఇలా ఉత్తి ఎగురు కూడా పెట్టుకోవచ్చండి. మసాలా వేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కూడా బాగుంటుంది. మీకు నచ్చిన స్టైల్లో చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే పనస గింజలు కమ్మగా బాగుంటాయి కాబట్టి పులుపుతో కానీ ఈ మసాలాతో కానీ దేంతోటైనా, ఇంకా బంగాళదుంప టేస్ట్ కదా మనకు తెలుసు కదా, అలాగే ఉంటుంది కమ్మగానే. ఇదిగోండి కారం కూడా 2 స్పూన్లు వేసాను. ఎక్కువైపోతుంది కారం, ఎక్కువ ఉంటుంది. వరంగల్ కాయ కదా కారం ఉంది. ఇదిగోండి ఇవి కొంచెం దోరగా కారంతో పాటు మటన్ కూడా వేయలేదు కదా, మటన్ కూడా వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. కాసేపు నూనెలో దీన్ని కూడా ఈ మాసాన్ని కూడా మగ్గ పెట్టాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. ఇది మగ్గుతూ ఉంటుందండి. ఈ లోపల పప్పులో కూడా ఆకు ఎక్కువ ఉంటుంది, పప్పు తక్కువ ఉంటుంది అన్నమాట. ఉత్తిది కూడా ఎప్పుడు పెట్టుకుని తినచ్చు, బాగుంటుంది. దీంతోపాటు కొండ పిండాక అని అంటారు, అది కూడా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి అది బాగా పని అవుతుంది. ఓ టైంలో మేము అది వాడాం, మాకు నిజంగానే పని అయింది అది కూడా. కొండ పిండాకు అనుకుంటారు చాలామంది ఈ ఆకుకూరలు తింటే తగ్గిపోద్దా అది ఇది అని, లేదండి మనం వాడాలన్నమాట. రెగ్యులర్గా వాడితే మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, ఆ తేడా అనేది కూడా తెలుస్తుంది. అయితే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని మా వాళ్ళకే తెలిసిన వాళ్ళకే ఇంకా మేము పంపించేవాళ్ళం అన్నమాట. ఆకు ఇక్కడ ఉండేది ఫస్ట్లో, అది పోయింది మళ్ళీ నెత్తగాలే అంటే గుర్తుపట్టగలను. ఆ ప్లాంట్ అయితే తెచ్చి మళ్ళీ వేసుకోవాలి టెరస్ మీద, కొండపిండాకు అంటారు. టేస్ట్ కూడా బాగుంటుంది, ఉత్తి ఆకుకూర వేపేసి తినేవాడు అన్నమాట చక్కగా. ఇంకా అదేమైందంటే స్టోన్స్ అన్నీ కూడా లేవని వచ్చింది రిపోర్ట్లో, అంటే పడిపోతాయి కదా అలాగా కొన్ని కరిగిపోతాయి స్టోన్స్. అలాగే ఇప్పుడు ఇది కిడ్నీకి మంచిది, పునర్నవా తెల్లగలజరి. ఇది కిడ్నీలో రాళ్ళు కరుగుతాయో లేదా అనేది అది కూడా ఉంది, కరుగుతాయి అంటారు. కానీ కిడ్నీలకు మంచిది అంటారు దీనికి, దాని దేని గురించి అనేది నాకు పూర్తిగా తెలియదు కానీ కిడ్నీలకు మంచిది అన్నమాటికి తెలుసు. అది కొండపిండాక అనేది ఇంకా అది ఎక్కువ తినకూడదు ఆకుకూర, ఆ కంప్లైంట్ రాళ్ళు ఉన్న వాళ్ళే తింటారు అన్నమాట. అది తింటే చాలా మంచిది అంటారు.
నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడుని. ఇదిగోండి మగ్గింది కదా. ఇంకా మామిడికాయ ముక్కలు అయితే ఇప్పుడు వేయను, ఇది బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత వేసుకుందాము. కొంచెం కరివేపాకు కొద్దిగా వేస్తాను ఇప్పుడు, మంచి అరమా వస్తుంది కదా, కాబట్టి పచ్చి కరివేపాకు వేస్తాను ఇందులో. ఇదిగోండి కరివేపాకు వేసేసాను, సరే కలిపేసుకుని వాటర్ పోసేసుకుంది. ఇది మగ్గాలన్నమాట, సరిపోతాయి ఈ నీళ్ళైతేనే. ఇంకా కుక్కర్ పెట్టేసి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకా గరం మసాలా రెడీ చేసుకోవాలి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కదా. ఇదిగోండి ధనియాలు, కొద్దిగా జీలకర్ర, దాల్చిన చెక్క, రెండు యాలక్కాయలు, ఒక లవంగాలు. అంటే ఇంత పొడి పట్టదు కానీ ఒక స్పూను రెండు స్పూన్లో పడుతుంది, మనం చూసుకుని వేసుకోవాలి. ఇదిగోండి మామిడికాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, విజిల్స్ ఇంకా టైం ఉంది. ఈ లోపల మిక్సీ పెట్టేసి మళ్ళీ చూపిస్తాను మీకు. చూద్దామునండి కూర ఎలా ఉడికిందో. ముక్కలు మళ్ళీ పులిపేస్తే బిగిసిపోద్ది, చల్లారనిక. మటన్ ఉడికిపోయిందండి, ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టవ్ వెలిగించుకోవాలి. ముందు ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్లోనే సరిపోతుంది మనకి. ఇంకా నీళ్ళేం వేయకుండా మామిడికాయ వేద్దాం. కారం కూడా గట్టిగానే ఉంది, సరిపోతుంది పులుపు. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. చూపించినాను ఇదిగోండి, ఇది కాసేపు ఉడకాలన్నమాట. ఇదిగోండి ముందుగా మనం ఆడి పెట్టుకున్న ఈ గరం మసాలా పొడి కూడా వేసేస్తున్నాను. స్పూన్ అండ్ హాఫ్ అంతే, ఒక స్పూన్ ఫుల్గానే, తర్వాత ఒక అర స్పూన్ వేసాను. ఈ మామిడికాయ ముక్కలు ఉడికిన తర్వాత ఇట్టే ఉడికిపోతుంది. దీంతోపాటు కస్తూరి మేతి అంటాం కదా, ఇదండి కస్తూరి మేతి అని కూడా పిలుస్తారు దీన్ని. మనం నేను గాజు సీసాలో వేసుకున్నాను. ఇదిగోండి చూడండి, ఇది ఉంటే వేసుకోండి, లేదంటే కొత్తిమీర వేసుకోండి మీ ఇష్టం. కానీ ఇది ఉంటే బాగుంటుంది, స్పెషల్ టేస్ట్ వస్తుంది దీనికి. కసూరి మేతి అనేది, లేదంటే మెంతికూర చిన్నగా 1 ఇంచ్ మొలకలు వచ్చి ఉంటాయి కదండి, అవి వేసుకున్న కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా తప్పకుండా ట్రై చేయండి. నేను ఇంకొకసారి ఎప్పుడైనా వండుతాను, అంటే ఇప్పుడు లేదు మెంతికూర రెడీగా, మొన్నటిదాకా ఉంది కానీ ఇప్పుడు రెడీగా లేదు. అది లేకపోతే ఇలా డ్రై వేసేసుకోండి. ఇది మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఉప్పు తక్కువైనా పులుపు తక్కువైనా ఏదైనా సరి చేసుకుని వేసుకోవచ్చు, కారం కూడా, ఎందుకంటే వాటర్ ఉన్నప్పుడు. కూర అయితే ఉందండి, ఎంత ఎక్సలెంట్గా ఉందంటే కస్తూరి మేతి ఉన్నా సరే, లేదా మెంతికూర చిన్న చిన్న మొలకలు రెండాకుల మీద ఉన్న ఉంటుంది కదా మొక్క, అవి కొన్ని తెచ్చుకుని వేసుకున్నా కూడా సూపర్ టేస్ట్ అన్నమాట. అది స్పెషల్గా మటన్ దాంట్లో మంచి రుచిగా ఉంటుంది. ఇంకా నిజంగా కూర అయితే సూపర్ ఉంది, మీరు తప్పకుండా మటుకు ట్రై చేయండి. నేను ఎలా అయితే చేశానో మీకు యాజ్ డీస్ అన్నీ చూపించాను, చెప్పాను కూడాని. మసాలా కూడా పొడి కూడా చూపించాను కదా, ధనియాలు అన్నీ వేసి మంచి రుచిగా ఉంది. ఇదిగోండి ఇంక ఉడికిపోయింది. వేరుశనగ నూనె అయితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి, లేదు మామూలుగా గాన్ నూనె అది కూడా బాగుంటుంది, లేదంటే ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్, అది మీ ఇష్టం. ఇదిగోండి నేను కొంచెం ఇప్పుడు గ్రేవీ కానీ దింపుతున్నాను అనమాట. కూర అయితేనే ఉడికిపోయింది, వేరే దాంట్లోకి బౌల్లో తీసేసుకుందాం. ఇదిగోండి పనస గింజలు చూసారు కదా, పనస గింజలు ఎలా ఉన్నాయో, అలాగే మామిడికాయ అయితే ఇంకా అసలు కనపట్టలేదు టెంక తప్ప, అంత బాగా ఉడికిపోయింది. ఇది వేరే బౌల్లోకి తీసేసుకుని టేస్ట్ చేసి మీ ముందే చెప్తాను. ఉప్పు చూశాను, రైస్లో కలుపుకుంటే ఎలా ఉంటుందో చెప్తాను. ఇదిగోండి కూర అయితే 1/2 కేజీ మటన్ మటది, విజిల్ చేయించడం వల్ల గింజలు కూడా ఇట్టే ఉడుకుతాయి, అందుకే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను, సరిపోయింది. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి పట్టుకెళ్ళిపోదాం. ఇంకా అయిపోయిందండి మామిడికాయ మటన్, పనస పిక్కలు, మెంతికూర వేసిన తర్వాత ఫ్లేవర్ ఇంకా బాగుంది, అదిరిపోయింది అన్నమాట. పనస గింజలు కూడా వేసుకుంటాను, ఇంకొక చికెన్ ముక్క, మటన్ ముక్క.
ఇదిగోండి, ఈరోజు నేను ఇంట్లో చేసిన రెసిపీలు ఏంటంటే పప్పు టమాటా. ఇదిగోండి చూడండి, పప్పు టమాటా. ఇదేమో పునర్నవ, తెల్లగలిజేరంటాం కదా అది. అలాగే మటన్, ఇవి మటన్ అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ అంటే ఇవి చేసుకున్నాము. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్ కూడా చేసి, ఓ పక్కన మబ్బు మూసుకొచ్చేసింది, ఎలా పడితే అలా ఉంది, కాలుతుంది, వేడివేడిగా ఉంది. చల్లారితే మామిడికాయతో ఒకటి చేసిన, పులుపుతో చేసిన ఏ కూరలైనా చల్లారిన తర్వాత దాని టేస్ట్ డబుల్ అవుతుంది. అందులో ఇంకా పనసపిక్కలు వేసామేమో, దీని ప్లేస్లో మీకు పనసపిక్కలు దొరకకపోతే జీడిపప్పు కూడా వేసుకుని కూడా చేసుకోండి, ఇంకా బాగుంటుంది. అసలు పనసపిక్కలు అయితే ఇంకా దీని టేస్టే వేరు. ఇది మనకి బోర్డులు పోషక విలువలు ఉంటాయి కదా, ఆ సీడ్లో అయితే చాలా విటమిన్స్ ఉంటాయి. ఇదిగోండి ముక్క కూడా తీసుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇంకా చాలా బాగుంది ముక్క కూడా, ఇలా అంటే ఇడిపోతుందన్నమాట, కాలుతుందని నేను తీయట్లేదు. చాలా బాగుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకు నవ్వుతున్నాను అనుకుంటున్నారా, వెనకాల నుంచి చూస్తున్నారు స్మెల్ వచ్చేస్తుందంట, నూరు ఊరిపోతుందమ్మా త్వరగా కానిచ్చేయి అంటున్నారన్నమాట. ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చిందా, నచ్చితే ఒక లైక్ ద్వారా చెప్పండి. బాయ్ అండి.